నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్ట శివాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. బస్తీ దవాఖానా నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ ఆందోళనకు దిగిన మహిళా సంఘాల సభ్యులు. పెరిగే చౌరస్తాలు రాస్తారోకో. సిరికొండ మండలం ముస్సనగర్ లో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన ఎంపీపీ సంగీత రాజేందర్, ఎంపీడీఓ లక్ష్మీ ప్రసాద్. పట్టణంలోని రాజారావునూరు కాలనీలో రోడ్డును కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేసిన కాలనీ వాసులు. దర్పల్లి మండల కేంద్రంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన జిల్లా బీఆర్ఎస్ యువనాయకులు దర్పల్లి జడిపిడిసి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్ట శివాలయంలో నేడు సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శివాలయం, రామాలయం, దుర్గామాత, అయ్యప్ప స్వామి దేవాలయాలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, భక్తుల సౌకర్యార్థం ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు తదితరులున్నారు. ఆస్మాన్ విశ్వసస్తక్ష్మయా పరిభుజ నమస్తే స్వై ధాయానాథ తాయ దృష్ణవే హువాభ్యాముతి దినుమ బాహుభ్యాం తవ ధన్వనే పరిచే దినున ఇతృస్మరణక్షిత అతో ఏ శ్రీ స్వార్యస్మని దేతం నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మనం కూడా మన పరివారంతో అందరూ రోజు ఎల్లవేళలా ఇలాగే దర్శించుకుంటూ అందరూ మరి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మరియు అలాగే ఇట్టి క్షేత్రంలో గత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడం నుంచి నిరంతరం ఇక్కడ అభివృద్ధికై కంకణం కట్టుకున్న మన ఎమ్మెల్యే ఆశన్న గారు, జీవన్ రెడ్డి గారు నిరంతరం అభివృద్ధి కొరకై ఇక్కడ రోడ్డును, ఇంకా మరుగుదొడ్లను, ఇక్కడ షెడ్డు కొరకు నిరంతరం అభివృద్ధికై పూనుకొని ఎన్నో రకాల ఆయన సంకల్పంతో ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికి తోడు కరోనా కాలం తర్వాత ఈరోజు ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని, నిరంతర సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ ఎమ్మెల్యే ఆశన్న గారు, జీవన్ రెడ్డి గారు, వారి సహోదరులు రాజేశ్వర రెడ్డి గారికి, వారికి వారి పరివారానికి ఆ భగవంతుడి నవనాథ సిద్ధేశ్వరుడు ఆశీర్వాద కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, మరి అట్లాగే మా వెన్నంటి ఉంటున్న స్థానిక మున్సిపల్ చైర్మన్ అయినటువంటి శ్రీమతి వినీత పండిత్ పవన్ గారు మరియు సమస్త కౌన్సిలర్లు, సమస్త పరిసర గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మరి అదే కాకుండా మాకు నిరంతరం భజన కార్యక్రమాలను అందిస్తున్న మా భజన మండలి వాళ్ళు, ఇక్కడ ఉన్న వస్తున్న సేవకులందరికీ ఆ నవనాథ సిద్ధేశ్వరి కృపా కటాక్షాలు ఎల్లలేవేళలా ఉంటాయి. వారికి వారి పరివారానికి కూడా ఎప్పుడు ఎల్లవేళలా భగవంతుడు ఆశీర్వాదాలు ఉంటాయి. మీరు ఎల్లకాలం ఇలాగే వస్తూ మీ పరివారాన్ని తీసుకొచ్చు ఈ క్షేత్రాన్ని దర్శించుకొని తరించాలని కోరుకుంటున్నాము. అలాగే అన్నదానాన్ని నిర్వహిస్తున్న వారికి కూడా భగవంతుడు ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. అన్నదాత ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓకే, ఫాస్ట్ ఫాస్ట్.
సిరికొండ మండల కేంద్రంలో ఐకేపీ వ్యూహాలు చేసిన సమ్మె నేటితో 22వ రోజు చేరుకుంది. సిరికొండ మండల కేంద్రంలో ఐకేపీ వ్యూహాలు చేసిన సమ్మెకు సిపిఐఎంఏ ప్రజాపంత నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మండల సెక్రటరీ రమేష్ మాట్లాడుతూ వ్యూహాల న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం స్పందించి నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనిడల రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రన్న, మండల నాయక్ నాగన్న మహేష్ మరియు వ్యూహాల అధ్యక్షుడు మూన్సింగ్, కార్యదర్శి వినోద్, ఉపాధ్యక్షులు లలిత, కోశాధికారి కవిత, సహాయ కార్యదర్శి స్వరూప, వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామి, రామచంద్ర శ్యామల, సునీత, రాజేశ్వర్ భాస్కర్ తదితరులు ఉన్నారు. పేదరిక నిర్మూలనలో భాగంగా వ్యూహాల ప్రధాన పాత్ర ఉన్నదని చెప్పేసి ఆనాడు 18 సంవత్సరాల క్రితమే డాక్రా గ్రూప్లను ఏర్పాటు చేసినాడే తెలిసింది. ఆనాడే మహిళలందరూ చైతన్యపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న గ్రామీణ ప్రాంతంలో డాక్రా గ్రూప్ వలె ఈరోజు ఇల్లును తీర్చిదిద్దడంలో ముందు భాగమున ఉన్నటువంటి మహిళలను ఈరోజు చిన్న చూపు చూడడం సరైన విధానం కాదు. ప్రభుత్వాలు చెప్పినట్టుగా మహిళలకు సమాన హక్కు ఇస్తున్నాం, ఆకాశంలో భూమిలో సగభాగంగా ఉన్న మహిళలకు సమానంగా ఉండాలని చెప్పేసి పేపర్ల వరకే పరిమితం చేస్తున్న ఈ పాలకులు ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఈరోజు 22 రోజులుగా అన్ని మండల తెలంగాణ వ్యాప్తంగా మండల ప్రాంతాలలో ధర్నాలు సమ్మెలు చేస్తున్నా కనీసం పలకరించే వాళ్ళు లేకపోవడం ఇది సరైన విధానం కాదు. ఒక ఎమ్మెల్యే ప్రోగ్రాం సక్సెస్ కావాలన్నా, ఒక మంత్రి కావాలన్నా, ఒక ముఖ్యమంత్రి ప్రోగ్రాం సక్సెస్ కావాలన్నా ప్రధాన పాత్ర పోషిస్తున్న వ్యూహాలే ముందు భాగాన ఉండి మీటింగ్లను సక్సెస్ చేసిన భాగం ఉండిలో ఉన్నారు. అలాంటి వాళ్ళని ఈరోజు చిన్నచూపు చేసి వాళ్ళని పట్టించుకోవడం ఇది సరైన విధానం కాదు. ఒకవేళ ప్రభుత్వం మొండిగా ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా రోడ్ల నిర్బంధం చేసి ఆఫీసులను నిర్బంధం చేసి మా సమస్యల్ని పరిష్కారం చేసుకునే భాగంలో ముందు భాగంలో సిపిఎంఎల్ ప్రజాపంత ముందు భాగంలో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవేళ ఈ 2-3 రోజులలో పరిష్కార దిశగా చర్చలు జరపకుండా ఇదే మొండిగా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రాబోయే ఎలక్షన్లలో కర్రు గార్చి వాద పెడతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కేసీఆర్ ప్రభుత్వాన్ని. కనీస వేతనం కనీస వేతనం గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలను ప్రభుత్వ ఉద్యోగులుగా. సిరికొండ మండలం ఉస్సన్నగ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ఎంపీపీ సంగీత రాజేందర్, ఎంపీడీఓ లక్ష్మీ ప్రసాద్ లు ప్రారంభించారు. ఈ క్రీడల్లో కబడ్డీ పోటీల్లో షర్పల్లి తాండా, కొండాపూర్, ముషినగర్, ఉస్సేనగర్ ఏ, కొండూరు చిమ్మన్పల్లి, ఉస్సేనగర్ బి, గుడితాండా. వాలీబాల్ క్రీడల్లో షర్పల్లి తాండా, కొండాపూర్, ముషినగర్, చిమ్మన్పల్లి, పందిమడుగు, తాటిపల్లి ఏ, కొండూరు, ఉస్సేనగర్ ఏ, ఉస్సేనగర్ బి, తాటిపల్లి బి గ్రామాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో భాగంగా క్రీడల్లో క్రీడాకారులకు ఏమైనా గాయాలైతే చిన్న మెడికల్ క్యాంప్ ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగీత రాజేందర్, ఎంపీడీఓ లక్ష్మీ ప్రసాద్, సర్పంచ్ దానిం లక్ష్మీ తిరుపతి, ఎంపీడీసీ గోవర్ధన్, సూపరింటెండెంట్ లక్ష్మీపతి, ఉప సర్పంచ్ దేవేందర్, వీడీసీ నర్సారెడ్డి రమేష్ తదితరులు ఉన్నారు. Thank you.
गौरव मुख्यमंत्री गारी सीएम कप संबंधी सिरगोंडा मंडल संबंधी अन्नी ग्राम कृष्णनगर ग्राम प्राइमरी स्कूल क्रीडा प्रांगण में एर्पाटु चेयडम जरिगिंदि इंदुकु संबंधी विविध ग्रामाल क्रीडाकारुलु रावडम जरिगिंदि दांट्लो भागंगा वालीबाल संबंधी 10 टीमुलु कबड्डी संबंधी 10 टीमुलु ఇప్పటివరకు రిపోర్ట్ చేయడం జరిగింది. ఖోఖో ఇంకా నా ఇప్పటివరకు 4 టీంలు వచ్చినట్టు వస్తుంది కలిసింది. ఈరోజు వాలీబాల్ మరియు కబడ్డీ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. రేపు ఖోఖో టీమ్స్ వచ్చిన దాన్ని బట్టి ఖోఖో టీమ్స్ కూడా దీంతో పాటు కంటిన్యూ వివిధ పాఠశాల నుంచి మాకు పీటీలకు కూడా రావడం జరిగింది. పీటీల సహకారంతో మరియు గ్రామ పంచాయతీ హుస్సేన్నగర్ सरपंच गारु एमपीटीसी गारु वीडीसी मरियु मा मंडल एमपीपी डिप्यूटीसी गारु अंदर प्रजाप्रतिनिधुल सहकार कार्यक्रम निर्वहिस्तुन्नाम. मुख्यंगा मन सिरिकोंडा मंडलंलो इंका क्रीडाकारुलु इंदुलो पार्टिसिपेट चेयालनुकुंटे वारि यॊक्क पेर्लु कूडा नमोदु चेसुकोवाल्सिंदिगा अंदर्नि कूडा कोरडं जरुगुतुंदि. गेम्स सदर्भंग इक हेल्थ कैंप प्रोवैड्ड सो इकना पेरियल इंजुरी अट्ला ट्रीटमें हेयर इंजुरी पीहेसी रिफर की बेसीक कैंप प्रोवैड्ड. ఆర్మూర్ మున్సిపల్ పరిధి రాజారామనగర్ కాలనీలో రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ కు వినతి పత్రం అందజేశారు. వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులను సంఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా రోడ్డును కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. రోడ్ కట్ చేసి రోడ్ మీదకి బిల్డింగ్ కట్టుకుంటుండు డ్రైనేజ్ మొత్తం ప్యాక్ చేసి ప్యాక్ చేసి సారు కమిషనర్ సార్ వచ్చి ప్యాక్ చేసి అది కూలగొట్టాలని ఇల్లు పక్కకి స్లాబ్ ఉంది అది వేసే రోజే మేము చెప్పినాము చెప్తే స్లాబ్ కట్ చేపిస్తామమ్మ అందరూ కానీ పని నడుస్తూనే ఉన్నదండి అంత లోడ్ లేదు అంతనే లేదు వాళ్ళు దయచేసి కమిషనర్ సార్ అంటే చెప్తున్నాం రోజు కానీ మరి మీరు సార్ల చెప్తేనే ఇంటారా ఏదని మేము ఇక్కడికి వచ్చినాం एप्लीकेशन अच्छी ड्रेनेज का पैप है ना 8 दिन में निकालने टेबल के डाले सर अभी मेरे पूरी पूरी जाम है हमारे घर के सामने वाटर पूरा नहीं सही करेक्ट नहीं जा रहा वाटर वो ड्रेनेज पैप 8 दिन में निकालते बोला 6 मंथ हो रहा अभी तक पाइप नहीं निकाले अभी रोड क्या है छोटी हो गई हम लोगों को वो लोग सामने हट जाने से अब डिस्टेंस पूरा कम हो गया अभी कल को है ना बोर की गाड़ियाँ वगैरह आते कैसा जाना अभी हम कल को ही घर बनते हैं कैसा बना परमिशन के घर बन रहे थे वो लोग परमिशन नहीं है अब मीटर बोला बोलते ना आज दिन पाटे कच्ची अब रोड सिंधा का पेड़ मग अच्छा बोर्ड कस्टम है हमको उसको आप ही लाता यहाँ इंजर आप बोलते आप ही लाता मग रोड एक बेहतर बुरा आला. దర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో జిల్లా బీఆర్ఎస్ యువ నాయకులు జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు దర్పల్లి జరిపిడీసీ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్ సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మండల స్థాయిలో 15, 16, 17 తేదీల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడా పోటీలకు 15 జట్లు వాలీబాల్, 15 కబడ్డీ జట్లు వచ్చాయని తెలిపారు. క్రీడా పోటీలు ఉత్సాహముండి బయట యువత ఈ క్రీడా పోటీల సందర్భంగా పేర్లు నమోదు చేసుకుని ఈ పోటీలో పాల్గొనాలని మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు జిల్లా స్థాయి అదేవిధంగా జిల్లా స్థాయి క్రీడాకారులు రాష్ట్ర స్థాయి ఒలింపిక్ స్థాయి వరకు వెళ్లి పోటీ చేయవచ్చని తెలిపారు. మండల స్థాయిలో పోటీ చేసే క్రీడాకారుల క్రీడలను జిల్లా క్రీడా కమిటీ ఒలింపిక్ సంఘ సభ్యులు పరిశీలిస్తారని తెలిపారు. అదేవిధంగా క్రీడాకారులకు ఒలింపిక్ వరకు సహకారం అందిస్తామని తెలిపారు. ఇంత చక్కటి అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్లసరిక హనుమంతరెడ్డి తదితరులు ఉన్నారు. నరేంద్ర
आदेश मेरे को प्रति मंडलों पदहेनो तारीख पदहारो तारीख पदहेड़ो तारीख मूड रोज मंडल स्थाई क्रीडल जरगबोतनाई मैं क्रीडल ने प्रारंभे क्रम में इक दरपल्ली हेडक्वार्टर्स की राव जरिए इक पदहे वालीबॉल टीम्स पद कबड्डी टीम्स वचनाई वाली थ्री डेज कांपिटिशन निर्वहिस्टर अंदर की युवक एवरू इकड़कोचि आड़कोवाले एडना आड़कोवच्छ का मंच ग्रउंड प्रिपेर काबीटी टेंट इक प्रदर्शिस्ते रेप जिला स्थाई राष्ट्र स्थाई మీకు సర్టిఫికెట్ ఇచ్చి మీకు గుర్తింపుని ఇస్తారు మండల స్థాయిలో కూడా మీకు సర్టిఫికెట్ ఇస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళను స్టేజ్ వారీగా పైకి తీసుకెళ్తారు ఈ విధంగా మీ గేమ్స్ లో ఉన్నటువంటి టాలెంట్ ని గుర్తించి రేపు రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ వరకు కూడా సపోర్ట్ చేసే కార్యక్రమం ఇది ఇక్కడ మా స్థానిక నాయకత్వం కావచ్చు ఇప్పుడు మా ఇక్కడ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒలింపిక్ అసోసియేషన్ సంఘం కావచ్చు ఈ గేమ్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాయి దీంట్లో టాలెంట్ ఉన్న పిల్లల్ని మేము ఖచ్చితంగా వాళ్ళను ఎంకరేజ్ చేస్తాం వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు ఇతర విషయాల్లో మేము తప్పకుండా సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంతమంది యువకుల్ని ఒక తాడి మీద తీసుకొచ్చి గేమ్స్ నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మా అందరూ మేమందరం కూడా ప్రభుత్వ యంత్రాంగము అందరికీ మా అందరి తరఫున ప్రజాప్రతినిధుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లోని మహిళా సమైక్య భవన స్థలంలో బస్తీ దవకానా నిర్మాణాన్ని నిలిపివేయాలని మహిళా సంఘాల సభ్యులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులంతా కలిసి పెరిగిట్ చౌరస్తాలో రాసరోకో చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళా సమైక్య భవన స్థలంలో బస్తీ దవకానా నిర్మాణాన్ని అధికారులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్తీ దవకానాను వేరే చోట ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు. మేడం అవాజ్ ఆర్మూరు పట్టణంలో యాదవ సంఘ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జగిత్యాలలో ఎటువంటి విచారణ జరగకుండా ఎస్ఏ అనిల్ను సస్పెండ్ చేయడం సరికాదని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షుడు భూస రాజన్న యాదవ్ అన్నారు. వెంటనే విచారణ జరిపి ఎస్ఏను విధుల్లోకి తీసుకోవాలని లేనిడల యాదవ్లు అంత ఎస్ఏకి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు తదితరులున్నారు. ఎస్ఐ గారిని సస్పెండ్ చేయడము సముచితం కాదు. ఇది ఈ విషయాన్ని యాదవ సమాజము ఖండిస్తుంది. యాదవ్ అనిల్ యాదవ్ గారికి అండగానిస్తామని నేను తెలియజేస్తున్నాం. తొందరగా అతన్ని రూట్లో తీసుకొని మీరు కమిటీ వేసి ఆర్టీసీ బస్సులోని డ్రైవర్లు కండక్టర్లు మరియు ప్యాసింజర్ని ఎంక్వైరీ చేసి మీరు ఒక కమిటీని వేసి వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇస్తారో దాని ప్రకారంగా చర్యలు ఉండాలి. కానీ మీరు ఆ కారణంగా ఇమీడియట్గా సస్పెండ్ చేయడం ఇది పద్ధతి కాదు. ఇది యాదవులను అవమానపరిచినట్టుగా మేము భావిస్తున్నాం. అతనికి మేము అండగా నిలుస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్దులగుట్ట శివాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. బస్తీ దవకానా నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ ఆందోళనకు దిగిన మహిళా సంఘాల సభ్యులు. పెరిగి చౌరస్తాలో రాస్తారోకో. సిరికొండ మండలం ముస్సనగర్లో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన ఎంపీపీ సంగీత రాజేందర్, ఎంపీడీఓ లక్ష్మీ ప్రసాద్. పట్టణంలోని రాజారావునర్ కాలనీలో రోడ్డును కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేసిన కాలనీ వాసులు. దర్పల్లి మండల కేంద్రంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన జిల్లా బీఆర్ఎస్ యువనాయకులు, దర్పల్లి జడిపిడిసి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.